చేయండి అది టెంకాయలపురం అనే గ్రామం శేఖర్ తన భార్య జానకితో కలిసి ఉండేవాడు శేఖర్ అల్లరి చిల్లరగా తిరిగేవాడు అతని భార్య జానకి పక్కనే ఉన్న అడవిలో దొరికేటువంటి పళ్ళు తీసుకొచ్చి వాటిని పట్నంలో అమ్మి అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది శేఖర్కి అతని భార్య అంటే చాలా ఇష్టం తన భార్యని కష్టపెట్టకుండా చూసుకోవాలి అనుకునేవాడు తను ఏ వ్యాపారం మొదలుపెట్టాలి అనుకున్నా ఆ వ్యాపారం ముందుకు సాగేది కాదు చేసేది లేక ఏ పని చేయకుండా గాలికి తిరిగేవాడు ఒకరోజు శేఖర్ భార్య జానకి ఏవండీ పక్కూర్లో జాతర జరుగుతుంది అక్కడ అమ్మవారు చాలా మహిమగలవారంటారు మనిద్దరం వెళ్ళి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుని వద్దామండి అప్పుడు శేఖర్ తన మనసులో ఇలా అనుకుంటాడు నేనెలాగూ నేను సంతోషపెట్టలేకపోతున్నాను ఈ తిరునాళ్ళకైనా తప్పకుండా ఊరికి తీసుకెళ్ళాలి అని మనసులో అనుకుని సరే పోదాంలే సిద్ధంగా ఉండు అంటాడు ఇక ఆ రోజు సాయంత్రం శేఖర్ అతని భార్య జానకి ఇద్దరూ కలిసి పక్క ఊరిలో జరిగే తిరునాళ్లకు వెళ్తారు జానకి నీకేం కావాలో వెళ్ళి కొనుక్కొని తొందరగరా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అసలే చాలా పొద్దుపోయింది మనం చాలా దూరం వెళ్ళాలి జానకి సరే అని చెప్పి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవటానికి వెళ్తుంది శేఖర్ అక్కడ్నుంచి తిరునాళ్ళు చూడ్డానికి వెళ్తాడు శేఖర్ చూడ్డానికి బికారిలాగా కూలీ పని చేసేవాళ్లాగా ఉంటాడు అక్కడే ఉన్న ఒక ముసలావిడ శేఖర్ని పిలుస్తుంది అరే అబ్బాయి ఈ సామాన్లు మా ఇంటికి తీసుకుపోవాలి ఎంత తీసుకుంటావు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించలేకపోయాను ఈ పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో నా భార్య అడిగింది కొనివ్వాలి అని శేఖర్ మనసులో అనుకుంటాడు ఎక్కడిదాకా తీసుకెళ్ళాలి మాది పక్కనే ఉన్నటువంటి పల్లెటూరు కాస్త అడవి దారిగుండా పోవాలి నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు మనవరాలి పెళ్ళని వజ్రాల హారాన్ని చేయించాను జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళాలి నువ్వు కూడా నాతో పాటురా అందుకు శేఖర్ సరేనని అంగీకరిస్తాడు ముసలావిడితో పాటు శేఖర్ కూడా వెనకమాలే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అడవిలో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు చిమ్మ చీకటి కళ్ళు కూడా సరిగా లేదు దారి సరిగ్గా కనపడక శేఖరికి దెబ్బ తగులుతుంది ముందుకు పడిపోతాడు పెట్టులో ఉన్న వజ్రాలహారం కొంత డబ్బు బయటపడుతుంది కింద కిందపడ్డటువంటి వజ్రాలహారాన్ని చూసి శేఖర్ కళ్ళు చెమ్మగిల్లిపోతాయి కారు చీకట్లో కూడా ఆ హారం మెరిసిపోతూ ఉంటుంది ఈ హారం నా భార్యకి ఎంత బాగుంటుందో అయ్యో కింద పడిపోయావా జాగ్రత్తగా చూసుకున్నడువు ఈ ముసలిదాన్ని చంపేసి ఈ హారాన్ని తీసుకొని నా భార్యకి అలంకరిస్తాను నా భార్య ఈ హారాన్ని చూసి చాలా సంతోషిస్తుంది పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు నా భార్యకి ఒక్క బంగారు ఆభరణం కూడా చేయలేదు ఈ ఆలోచన రాగానే ముందు వెనక ఆలోచించకుండా శేఖర్ పక్కనే ఉన్నటువంటి బండరాయితో ముసలావిడ తలమీద కొడతాడు ముసలావిడ కింద పడిపోతుంది ముసల్ది దెబ్బకి చచ్చింది ఇప్పుడు ఎవడు అడిగేవాడే లేడు దీన్ని తీసుకెళ్ళి ఆ పక్కనే ఉన్న పాడుపడ్డ బావిలో పడిస్తే సరి అలా ఆ హారాన్ని తీసుకుని ఇంటికి తిరుగు ప్రయాణమవుతాడు తిరుణాల దగ్గర తన భర్త శేఖర్ కనిపించలేదు చేసేది లేక జానకి మిగిలిన ఊరి వాళ్లతో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది శేఖర్ అడ్డదారిలో తన ఇంటికి చేరుకుంటాడు ఇంటికొచ్చిన భర్తని చూసి ఎక్కడికి మావా నీకోసం చాలాసేపు ఎదురు చూశాను తిరునాల్లో నా బాల స్నేహితుడు కనిపించాలే వాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు వాడికి నేను నా పరిస్థితి చెప్పాను వాడు నా కొంత డబ్బుని ఒక హారాన్ని ఇచ్చాడు ఈ హారంతో నేనేం చేసుకోను అన్నాను నీ భార్యకి బహుమతిగా ఇవ్వు ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదని బాధపడ్డావు కదా అని చెప్పి ఈ హారాన్ని నాకు ఇచ్చాడు నువ్వే నా మెడలో మావా ఆ హారాన్ని తన భార్య కోరుకున్నట్టుగానే హారాన్ని తన భార్యకు అలంకరిస్తాడు శేఖర్ తను తీసుకొచ్చినటువంటి హారాన్ని తన భార్యకి అలంకరించి అది చూస్తూ మురిసిపోతూ ఉంటాడు సరే మావా చాలా పొద్దుపోయింది భోజనం చేసి పడుకుందాం పొద్దున్నే అడవికి పోయి పళ్ళు తీసుకురావాలి ఇక అప్పటికే చాలా ఆలస్యమైంది తొందరగా భోజనం చేసి పడుకున్నారు అర్ధరాత్రి మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు శేఖర్ భార్య జానకి శరీరంలో నుంచి తెల్లని పొగ బయటకొచ్చి చూస్తూ ఉండగానే జానకిలాగా మారిపోతుంది అక్కడి నుంచి నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తుంది తను రావటం చూసి అక్కడ కుక్కలు పెద్దగా ఏడవటం మొదలు పెడతాయి భయంకరమైనటువంటి రోదనలతో ఊరు మొత్తం దద్దరెళ్ళిపోతుంది దెయ్యం జానకి నడుచుకుంటూ ఊరి పొలిమేరలోకి వెళ్తుంది పక్క ఊర్లో పని ముగించుకుని అప్పుడే ఊర్లోకి నడుచుకుంటూ వస్తున్నటువంటి కామయ్య అనే వ్యక్తి శేఖర్ భార్య జానకిని చూస్తాడు ఏంటమ్మా ఇంత రాత్రిపూట ఇట ఊరి పొలిమేరలో తిరుగుతున్నావు మీ ఆయన ఇంకా ఇంటికి రాలేదా నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను మీతో మాట్లాడాలి అలా పక్కకెళ్దాం వస్తారా నాతో ఏం పనమ్మా నీకు ఒక్కసారిగా కామయ్య ఆ జానకి మైకంలోకి వెళ్ళిపోతాడు జానకి వెనకాలి నడుచుకుంటూ వెళ్తాడు అలా కామయ్యని ఒక కొండపైకి తీసుకెళ్తుంది జానకి అలా నడిపించుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత కొండ చివరకు రాగానే కామయ్యని అక్కడి నుంచి తోసేస్తుంది ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం జానకి ఊర్లోనే నడుచుకుంటూ అడవికి వెళ్తూ ఉంటుంది ఊర్లో జనాలందరూ రాత్రి జరిగిన సంఘటన గురించి చర్చించుకుంటూ ఉంటారు ఆ మాటలేమీ పట్టించుకోకుండా జానకి నడుచుకుంటూ అడవికి వెళ్లిపోతుంది అలా రోజూ రాత్రిపూట వింత వింత శబ్దాలతో ఊర్లోని ప్రజలు భయం భయంగా గడుపుతూ ఉంటారు రోజుకు ఎవరో ఒక మనిషి ఆ ఊర్లో నుంచి మాయమవుతూ ఉంటారు పట్టని ఆ మాయేంటో ఎవరికీ అర్థం కావటం లేదు ఊరి సర్పంచ్ మునసబ్ ఊర్లో దండోరా వేయించాడు రాత్రి సమయంలో ఇద్దరు మనుషులు కాపలాగా ఉండాలని దండోరా వేయిస్తాడు మునసబు మాటకు కట్టుబడి రామయ్య సోమయ్య అనే ఇద్దరు మనుషులు ఊరి చివర రాత్రిపూట కాపలా ఉండటానికి ఒప్పుకుంటారు సరిగ్గా అదే సమయంలో పక్క ఊర్లో పనిమీద బయటకు వెళ్ళి తిరిగి ఇంటికొస్తున్నటువంటి రమణయ్య అనే మనిషి దూరాన వాళ్లకి కనిపిస్తాడు అతని ముందు ఆ జానకి ప్రత్యక్షమవుతుంది అతన్ని తన మాయలోకి దించుతుంది దూరంగా ఉన్న ఈ ఇద్దరికీ ఆ దెయ్యం కనిపించదు ఉన్నట్టుండి రమణయ్య ఊరిలోకి రాకుండా పక్కనే ఉండే కొండపైకి వెళ్తాడు అది గమనించిన రామయ్య సోమయ్య ఏంటి అతను ఊరిలోకి రాకుండా ఆ కొండపైకి వెళ్తున్నాడు అది ఇంత చికట్లో అని వాళ్ళకి అనుమానం వస్తుంది అతన్ని అనుసరిస్తూ వెళ్తారు రమణయ్య అలా నడుచుకుంటూ కొండ చివరికి చేరుకుంటాడు కొండ చివరికి రాగానే ఎవరో రమణయ్యని తోసినట్టుగా ఆ కొండపై నుంచి పడిపోతాడు అది చూసిన రామయ్య సోమయ్య పరుగు పరుగున అక్కడి నుంచి పారిపోతారు మరుసటి రోజు ఉదయ గారి గారింటికి వెళ్తారు హైగరు హైగరు మన రామణయ్య గారు చనిపోయారు లేదు లేదు చంపేశారు యారా ఒళ్ళట్టా ఉంది ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అయ్యా నిజమయ్యా అవునయ్యా నిన్న రాత్రి నుంచి ఒక వ్యక్తి మన ఊరి పొలిమేరలోకి వస్తూ కనిపించాడు ఉన్నట్టుండి ఏమైందో తెలీదు మన ఊరి పొలిమేర పక్కనే ఉండే కొండపైకి వెళ్ళి ఎవరో తన్ని తోసినట్టుగా దూకేశాడు ఎరా మీరు చెప్పేది నిజమేనా లేకపోతే రాత్రి తాగిన ఇంకా తగలేదా లేదయ్యా మేం చెప్పేది నిజమే మమ్మల్ని నమ్మండి మీరు చెప్పేది నిజమైతే ముందా కొండ కిందకెళ్ళి ఆ మృతదేహాలు ఎక్కడున్నాయో వెతకండి అయితే ఆ పక్కనే ఉన్న కొంతమంది ఊరి వాళ్లలో ఒకడు అయ్యా ఆ కొండ కిందకి వెళ్ళటానికి దారే లేదు ఆ కొండ మీద నుంచి ఎవరైనా పడిపోతే అమాంతం ఎంతో లోతులో ఉన్న ఒక అగ్నిలావాలో పడిపోతారని మా తాత చెప్తూ ఉండేవాడు ఆ కొండపైకి వెళ్ళి చూసినా సరే ఆ అగ్నిలోయ మనకి కనపడని కూడా కనపడనంత లోతులో ఉంటుందంట నాకు తెలిసిదంతా ఏదో దుష్టశక్తి బంధ ఉందండి వెంటనే ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఈ సమస్యకి పరిష్కారం కనుగొనకపోతే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో ఏంటో అయితే సోమయ్య రామయ్య మీరిద్దరూ పశ్చిమ దిక్కుగా వెళ్ళి మూడోళ్ళ తర్వాత పింజరం అనే అడవికి చేరుకోవాలి అక్కడ మీకు కొంతమంది అడవి మనుషులు కనిపిస్తారు అలాని బాబా ఎక్కడున్నాడో అడిగి ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయనకి నా పేరు చెప్పి జరిగింది వివరించండి ఇక్కడికి వెంటనే తీసుకురండి సరే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు మువాజీ బాబాని కలుసుకుంటారు జరిగిందంతా వివరిస్తారు దాన్ని విని మువాజీ బాబా వాళ్ళతో బయలుదేరుతాడు వాళ్ళు ఆ రాత్రంతా ప్రయాణించి చివరికి ఊరి దగ్గరికి చేరుకుంటారు ఊరి పొలిమేరకు రాగానే ఉంది ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉంది ఈ ఊరికి పెను అపాయం ముంచి ఉంది అని ఆ బాబా అంటాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్